Hey guys, welcome back to my channel. It's Math Megha. In this video, we will share the home decoration item in the intro. So, if you choose this video, the decoration items are famous and bad trend. If you online, you can buy 3,000 and 5,000. So, if you have a simple materials, you can use a simple budget. So, you can use a lot of materials. You can use a lot of materials. You can use a lot. So, this video in detail, I will show you the new materials and subtitles. I will skip the starting and ending work. So, if you are watching this video, please subscribe to my channel. Subscribe to my channel and click the bell symbol. Then, click the bell symbol. Then, click the bell symbol. If you are watching my channel, subscribe to my. Oh,
అండ్ ఈ వీడియోలో నేను యూజ్ చేసిన పెయింట్స్ అయితే ఇవి. యాక్చువల్ గా సిల్వర్ వచ్చేసి ఇది 5M ఎరోజల్ పెయింట్. ఇది యాక్చువల్ గా నేను బయట తీసుకున్నాను. ఇవి మనకు పెయింట్ షాప్స్ లో కానీ లేకుంటే కార్ కి సంబంధించిన లైటింగ్ సంబంధించిన వాటి షాప్స్ కూడా మనకు దొరుకుతాయి. ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ. దిస్ కాస్ట్ మీ అరౌండ్ లైక్ 200. సో నాకు ఇది 200 కే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నేను గోల్డ్ కూడా ట్రై చేశాను బయట, బట్ నాకు ఎగ్జాక్ట్ ఫినిషింగ్ లో ఇలాంటి కలర్ లో దొరకదని చెప్పి తీసుకోలేదు. అండ్ ఇది నేను ఆన్లైన్ లో అమెజాన్ లో తెప్పించాను. ఇది లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. దీంట్లోనే మనకి సిల్వర్ కూడా ఉంది, బట్ నాకు సిల్వర్ బయట తక్కువ కాస్ట్ లో దొరికింది అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ అని చెప్పి బయట తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ క్వాంటిటీ కొంచెం తక్కువే ఉంది. అండ్ గోల్డ్ వచ్చేసి నాకు అమెజాన్ లో 240 వచ్చింది. అండ్ కొంచెం కలర్ అయితే బాగుంది కానీ బట్ మనకి క్వాంటిటీ అయితే చాలా తక్కువ వస్తుంది 240 అయినా. ఇది 200 అయినా క్వాంటిటీ బాగుంది, చాలా సార్లు కూడా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఇప్పటికైతే ఉంది, ఇంకొకసారికి వస్తుందేమో అంతే. సో క్వాంటిటీ వైజ్ అయితే కొంచెం తక్కువే ఉంది, బట్ కలర్ అయితే చాలా బాగుందని చెప్పి ఆన్లైన్ లో తెప్పించాను. మీకు ఒకవేళ బయట కూడా గోల్డ్ ఫినిషింగ్ లో ఇలాంటి షైనింగ్ ఫినిషింగ్ లో దొరికితే మాత్రం బయట ట్రై చేయండి. ఈ పెయింట్స్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా అయితే గ్లౌజ్ అండ్ మాస్క్ వేసుకోవాలి, అలాగే ఓపెన్ ఏరియాలో ట్రై చేయండి. అండ్ కొంచెం అండ్ ఇవి స్ప్రే చేసేటప్పుడు కూడా మనము కనీసం ఒక 30 సెంటీమీటర్స్ దూరం నుంచి స్ప్రే చేయాలి. కంటిన్యూస్ గా కాకుండా లైక్ గ్యాప్ ఇచ్చి కోటింగ్స్ అనేది యూజ్ చేయండి. చాలా చక్కగా అయితే వస్తాయి.
చూసారు కదా చాలా సింపుల్ గా అయితే మనం రెడీ చేసుకోవచ్చు అండ్ చాలా చాలా అందంగా అయితే ఉంటుంది. మీకు కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.